సంకేతాలు ఆల్రెడీ అందుతూ ఉన్నాయి. ఏదో ఏమైనప్పటికీ ఈ రోజు చాలా ఒక గొప్ప రోజు కూడా ఉంది మన కార్మిక సోదరులందరికీ. ఏంటి అంటే అది మరి ఆనాడు నియంత్ర పోకడలతో భూస్వామ్య లక్షణాలతో ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి ఈ క్యాపిటలిజాన్ని తరిమి కొట్టినటువంటి రోజు మరి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కార్మిక రాజ్యాన్ని సాధ్యం కాదు అని ఎవరైతే విర్రవీగిర్రో పెట్టుబడిదారులు వాళ్ళందరికీ చంపపెట్టుగా మరి ప్రపంచంలో కార్మిక రాజ్యం సాధ్యమే, సోషలిజం సాధ్యమే అని నిరూపించినటువంటి రోజు ఈ రోజు. మరి కార్మిక రాజ్యం మొట్టమొదటిసారి ఏర్పడిన రోజు, మరి మొట్టమొదటిసారి కమ్యూనిజం రాజ్యం ఏర్పడిన రోజు ఈ 7th రోజు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే ఫైనల్ డెడ్ కేసీఆర్ కూడా కోట్ల వాదనలు నడుస్తూ ఉన్నాయి. అంటే అన్ని మనకు కలిసి వస్తూ ఉన్నాయి. మనకక్కడ చాలా క్లియర్ గా కోర్టు వాదనలు ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం మనకు అంటే నాకున్నటువంటి సమాచారం ప్రకారము ఏంటి అంటే అనలైజ్ ప్రకారము ఇప్పటికీ అక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే సమాధానం కోర్టులో చెప్పుకోవాల్సి ఉన్నదో వాళ్ళని ఇప్పటికీ ఉమ్మిసిన పరిస్థితి కనబడుతూ ఉన్నది మనకు. ఏ బుద్ధి లేదా అన్నట్లు మాట్లాడింది ఆల్రెడీ. అంటే మమ్మల్ని క్షమించండి అని కూడా అడిగిందంట అన్నారంట వాళ్ళు కోర్టు ముందు. అంటే ఇక్కడ తల దించుకోవాల్సిన అవసరము, సిగ్గుపోయినవలసిన అవసరము. ఐ థింక్ నాకున్న ఎక్స్పీరియన్స్ లో నాకున్న అనుభవంలో మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వము క్షమించండి అని కోర్టు ముందు తల దించుకున్న ప్రభుత్వము ఈ టీఆర్ఎస్ సిగ్గు లేదా అని మనం ఈ రోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది. ఆల్రెడీ మనం ప్రశ్నించకుండా ముందే కోర్టు ముందే సిగ్గుపోయిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. క్షమించు అని ప్రభుత్వం తరఫున పోయినటువంటి వ్యక్తి అడిగిందంటేనే నీ లెక్కలేంది, నీ తడకలేంది, నీ తప్పులేందో అర్థమైపోతుంది, కేసీఆర్ చూసుకో ఒకసారి అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే కోర్టు ఏమంటుంది ఇప్పుడు, క్షమించు అంటే సరిపోదు అని మళ్ళీ అంటున్నదండి. అక్కడ న్యూస్ వస్తుంది మనకు, క్షమించు అని అంటే సరిపోదు, లెక్కలు అంటే లెక్కలు మాకు టైం లేదు, ఆత్మమాత్రం చేసుకొచ్చాము అందుకే తప్పులు జరుగుంటాయని చెప్తే అంటే ఇంతకుముందు కూడా ఇట్లనే ఇచ్చినావా అని అడిగింది కోర్టు. అంటే చూడండి ఎన్ని తప్పు తడకలతో ఈరోజు ప్రజల్ని మబ్బ పెట్టాలని చూస్తున్నారు మీరు అని కోర్టు వాదిస్తున్నారు. ఆల్రెడీ ఇంకా వాదనలు నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మొన్ననే చెప్పింది, ఫస్ట్ దానిలో చెప్పింది ప్రజలతో పెట్టుకుంటే ఎవరు కూడా మిగిలరు అని చెప్పింది. అప్పుడే తెలుసుకోవాలి ఈ యొక్క కేసీఆర్. కానీ లేదు అని సుప్రీంకోర్టు కోతా అంటున్నావు. సుప్రీంకోర్టుకు పోయినా ఎక్కడ పోయినా ఇదే నీకు చివట్లు. ఇక హైదరాబాద్లోనే సిగ్గుపోయింది, ఇక ఢిల్లీలో పోయి నేను సిగ్గు తీసుకుంటా అంటే మనం ఎవరు మాపవాలి అంతే కదా. కాబట్టి పోతే పోనీ ఎక్కడికి పోయినా పర్వాలేదు, మనము అతను సుప్రీంకోర్టు కోతే మనం గుండె వలగదు. ఇక అయితే ఇక కోర్టు లేదు కదా, అదే ఉత్తమమైన అంటే అత్యున్నతమైన న్యాయస్థానము. ఇక దీన్ని మించినటువంటి లేదు కదా అని మీరు భ్రమపడలేరు. లేదు, మనకు ప్రపంచ న్యాయస్థానం ఉన్నది, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలో మన కార్మికుల కోసము స్పెషల్ లేబర్ యాక్ట్లు ఉన్నాయి, ప్రపంచం మొత్తం లేబర్ యాక్ట్ పనిచేస్తాయి. ఇక్కడ కాకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయం చేయకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి లేబర్ యాక్ట్లు అన్ని అప్లై అయితే మీ అందరికీ. కాబట్టి అందుకే నేను చెప్తాం, మీ జాబును తీసే దమ్ము కానీ తీసేసే దమ్ము కానీ మీ అందర మీరు రిటైర్ అయ్యేంత వరకు ఎవరికి ఆ అధికారము లేదు. ఎందుకంటే చెప్పారు కదా ఈ 7th రోజు ప్రపంచంలోనే ఆనాడు చికాగో నగరంలో ఇక్కడ చిందిన రక్తం సాక్షిగా 24 గంటల పనిదినాలు చేయాలి. ఒక కార్మికును అత్యంత బానిసగా చూసినటువంటి ఆ రోజుల్లో ఈయనను 24 గంటలు పశువు కంటే ఈనంగా పనిచేపించుకొని కార్మికుడికి తగిన శ్రమకు ఫలితము లేని రోజుల్లో వందల కార్మికులు వేల కార్మికులు ఆ రోజు చికాగో నగరంలో కదులుతే ఆనాటి ప్రభుత్వము పోలీసు బందోబస్తుతో నింటి బందోబస్తుతో పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు. ఆ కాల్చిన రక్తంలోకెళ్ళి పుట్టిందే ఎర్ర జెండా, అది కార్మికుల జెండా. అలా పుట్టిందే మేడే చేస్తాం మనం అందరికి తెలుసు. అలా ఆ రోజు చనిపోయి కొట్లాడినందుకే ఈ రోజు మీకు అందరికి 8 గంటల పనిదినాలు వచ్చాయి. అంటే ఈ ప్రపంచం లోపల కార్మికులతో పెట్టుకున్నటువంటి బడ పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టులు, హిట్లర్లు, నాజీర్లు, ముసోలిను, చివరికి నైజామసతోలు కూడా ఎంతటి వాళ్ళైనా కూలిపోయారు. కాబట్టి అటువంటి స్ఫూర్తితో మీరు ఈరోజు సమ్మె ముందు కొనబడుతూ ఉన్నారు కార్మికులారా. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసీఆర్ ఎట్లా ఉంది, చాలా దూరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇంతకుముందే న్యూస్ ఏంటంటే ఆల్రెడీ మన సింగరేణి కార్మిక సోదరులు కూడా మోసపోయారంట.
తస్మ జాగ్రత్త అని మన వినోద్ సో ఆల్రెడీ హెచ్చరించండి ఇంతకు ముందే, ఇప్పుడు వచ్చింది న్యూస్ అది కూడా. నిజమే, వీడు ఎవరినైనా మోసం చేస్తాడు, ఎందుకంటే పిట్టలు కూడా, పిట్టలు కూడా ఎట్లుండాలో మనకు తెలుసు ఆల్రెడీ. మరి తెగ్గేసి తప్పిస్తే మాటలు రాని ఈ దొర, కాబట్టి ఖచ్చితంగా ఏమిచ్చింది ఈ రోజు బంగారు తెలంగాణ మా మల్లు స్వరాజ్ అంటది. మల్లు స్వరాజ్ అంటే ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా గన్ను మెడల వేసుకొని ఉర్రూత లూగినటువంటి అమ్మ ఇప్పటికి బతికి ఉంది. సో అమ్మ మాకు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు నేను ట్రైనింగ్ వెళ్ళినప్పుడు, అరే కేసీఆర్ నువ్వు చెడ్డేసుకున్నావు లేదురా బాబు, అర్థమవుతుందా? ఇట్లా అంటే మీటింగ్ లో, మరి కేసీఆర్ నువ్వు చెడ్డేసుకున్నావు లేదురా బాబు, నేను ఎప్పుడో గన్ను బట్టి ఈ నిజాం రజకలను తరుగు తరుగు పెట్టిన నువ్వు వేసుకోవని తెలంగాణ వచ్చే రోజే ఆ తల్లి ఈయన ఏదో మోస పనులు చెప్పింది ఆ రోజే. కానీ ఆ రోజు ఏమన్నా ఇప్పుడు వచ్చినాం ఆరే నెలలు అయింది, అరే పెళ్లి కొడుకు పుట్టంగానే పిల్లలైతే ఇట్లా మాట్లాడేది వీళ్ళంతా టీఆర్ఎస్. మరి ఈ రోజు ఏమైంది, నువ్వు ఫస్ట్ పోతే సెకండ్ టర్మ్ వచ్చి కూర్చుంటే, కానీ ఏం చేసినావు, 1,099 కోట్ల రూపాయలు మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రావాలి, ఇప్పటికి రాలేవు. ఏం చేయాలి ఆ పిల్లలు, ఆలోచన చేయాలి. అంటే ఒక్కరిని కాదండి, ఇక్కడ అందరూ ఇలాగే ఉన్నారు సమస్య, విద్యార్థులు అలాగే ఉన్నారు, నిరుద్యోగులు ఎంత ఘోరమైన పరిస్థితి సమాజంలో ఉన్నారు, అంటే కార్మిక సోదరుల పరిస్థితి అలాగే ఉంది. మరి మీరు చెప్పుకుంటున్నారు బయటకు వచ్చి తెగించి ధర్నా చేస్తున్నారు, వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోయి అట్లనే అనుభవిస్తారు, ఇంతే తేడా ఇక్కడ. కానీ అది కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెరువు ఉన్నది నిండుతుంది, నిండి 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 ఎంత నిండుతుంది, ఆ దాంట్లో ఎంత కెపాసిటీ ఉందో వాటరో అంత మాత్రం పట్టుకుంటుంది, ఇంకా నేను నింపుతా ఇంకా నేను నింపుతా అంటే తెగుతా. సో ఇదే పరిస్థితి. ఆల్రెడీ ఎమ్మెల్యేలు కూడా ఒకరోజు ప్రగతి భవన్కు రాడు, ఒకరోజు మాతో మాట్లాడాడు, ఒక్క రోజన్న ఈ కేసీఆర్ ప్రెస్ మీట్లు అన్ని చూద్దాం, ఓపెన్ ఛాలెంజ్ నేను చేసేది, ఒక్క రోజన్న కూర్చొని ప్రెస్ మీట్ ముందు పలానా రాష్ట్రం మన రాష్ట్రంలో పలానా ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయి, గిటిని గిట ఏదో ఉండి అని ఒక్క రోజున ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడిందా మనం ఆలోచించాలి. ఏం పెంచుతున్నాడు ఈ బంగారు తెలంగాణలో కూడా బీషాపులు పెంచుతూ ఉన్నారు, టెండర్లు లేచి మరీ మరి తాముండే 1906 ఖరాబు కాండి, ఎందుకంటే యథారాజా తత ప్రజ అన్నారు మనకు, రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లనే ఉంటారు, కాబట్టి వాడు తాగుబోతు కాబట్టి ప్రజలు కూడా తాగుబోతులు చేయాలనుకోరు. కానీ తెలంగాణ ప్రజలు అలాంటి వాళ్ళు కాదు, అది మరో తెలియదు. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి కార్మికులు అలాంటి వాళ్ళు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి యువత లోకం అలాంటిది కాదు, తెలంగాణలో ఉన్నటువంటి యువత ప్రజల వెనుక ఎవరున్నారయ్యా అంటే ఇక్కడ మేధావి వర్గం ఉంది, ఇక్కడ ఉద్యమ కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ ఈ సమాజాన్ని ఎట్లా ముందుకు పోవాలో ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మేధావులు, కాళోజులు అంటే గొప్ప గొప్ప కవులు, శ్రీశ్రీ లాంటి గొప్ప గొప్ప కవులు పుట్టినటువంటి నెల ఇది. కాబట్టి వారి విప్లవంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. అందుకే కార్మిక సోదరులను ఖచ్చితంగా అణచివేయాలని చూస్తే ఏ ప్రభుత్వమైనా సరే మీ సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని ఎందుకు చెప్తానంటే ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది మీ సమ్మె. ఎందుకంటే అసలు దేశ చరిత్రలోనే ఏ అంటే ఇటువంటి నియంత్రణకు జయలలిత చేసి ఉంటుంది మేబి, కానీ ఆమె ఇంత మరి టుమచ్గా లేకుంటుంది అనుకుంటా. ఇంత నియంత్రణకు చెంప పెట్టు లాంటిది చేసిందంటే అది ఒక ఆర్టీసీ కార్మిక సోదరులు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మనోడికి ఇది జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక చెంప లాంటి దెబ్బ, కాబట్టి చెంప పైన ఇది చాలా మనోడికి ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే, మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క కార్మిక సోదరులు 34 రోజుల నుంచి రోడ్డు మీద ఇంత సమ్మె చేస్తూ ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదంటే మనము ఈ యొక్క దొర అహంకారానికి దొరకు పుట్టినటువంటి వ్యక్తిత్వం. కేసీఆర్ అనేవాడి చరిత్ర ఏంటి అంటే వాళ్ళ తండ్రి ఆనాడు నిజాం కాలంలో ఒకట కొన్ని వేల గ్రామాలకు దొర బానిసగా వాళ్ళ ప్రజలు చూసినటువంటి జాతివాడు, వాళ్ళ తాత వాళ్ళ తండ్రి మొత్తం అదే కుటుంబం, అందుకే వీరు అందుకే విలమ దొర అంటారు మనోళ్ళని. కాబట్టి అటువంటి ఆ జీన్సే కొడుకుకొచ్చినాయి, వీనికొచ్చినాయి, రేపు మనమని కూడా వచ్చాయి, మనమని వెనుక కూడా మనమని కూడా సేమ్ లక్షణాలు, ఎందుకంటే మాకు తెలుసు కథ అదంతా. సో మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కాబట్టి ఆ వెనుక ఉన్నటువంటి ఎమ్మెల్యేలన్నా ఎంపీలన్నా అతని వెనుక ఉన్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ కార్యవర్గం ఉందో వాళ్ళందరూ ఆలోచించాలి. మీరంతా రేపు ప్రజలు తిరగాలి, రేపు ఈ రోజంటే దాక్కున్నావు భయపెట్టి కేసీఆర్ కు, రేపు దాక్కుంటావు 2020 తర్వాత ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు కూడా దాక్కుంటావా? అప్పుడు మేము బస్ స్టాండ్లకు మా కార్మిక సోదరులకు ఏ ముఖం పట్టుకుని వస్తే ఓటేయమని గప్పుడు చెప్పాలండి మీరు. ఈ రోజు ఏదో తీపి అవుతుంది, తీపి వర్గం అయిపోతుంది, మనం గెలుస్తాము అయిన తర్వాత మళ్ళా ఆ రోజు అని మరవద్దండి. మనము
34 రోజులు ఇక్కడ తినకుండా మన చెమటోర్చి మన పిల్లల్ని ఉపాసం పెట్టి మన ఇంట్లో ఎట్లా పరిస్థితులు ఉన్నా ఇంచుమించు 23-24 మంది మన సోదరులను చంపుకొని అంత దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి బాధని ఎట్లా సమాధానం చెప్పాలో మనకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనం చెప్పే సమాధానము వీడు పాపాల లోకం పోవాలి. టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ వీడి వర్గం మొత్తము మళ్ళీ తాండూరు డీపోలో కార్మిక సోదరుల దగ్గరికి రావాలి అంటే ఏ పొలిటికల్ లీడర్ అయినా సరే మాట ఇచ్చిందంటే వాళ్ళకి ఆ పని చేయాలి రా, లేకుంటే నాకు ఈ గతి వర్తంత భయం మీరు చూపించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేనైతే పొలిటికల్ లీడర్ కాదు, నాకు అలాంటి ఆశ కూడా లేదు. ముందు నేను విద్యార్థి సంఘంలో బతుకుతా, ఖచ్చితంగా నేను ఇలాగే కార్మిక సోదరులు పేద బడుగు బలహీన వర్గాలు అయితే వయసు వినిపిస్తా అలాగే చనిపోవాలని నా అంతిమ ఆశయము. కాబట్టి నాకు అలాంటి సోకులు అయితే లేవు. కానీ మీకు చెబుతున్న ముందు జాగ్రత్త, మనది ఎలాంటిది అంటే వ్యవస్థ బాగా ఉన్నప్పుడు మాత్రం అందరం వచ్చేస్తాం, తర్వాత మళ్ళీ బిర్యానీ వెళ్ళేసరికి తోగుకుంటూ పోతాం. ఇటువంటి వ్యవస్థ ఉన్నాం మన దగ్గర, అంటే అందరం కాదు కొందరం ఉన్నాము. కాబట్టి మనకు బాధ ఉన్నప్పుడు ఆ బాధను దిగమింగుతున్నాం ఈ రోజు 34 నుంచి. కాబట్టి రేపు మన దెబ్బ ఎట్టుంటుందో ఈ రుచి చూపాల్సిన అవసరము ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు కానీ టిఆర్ఎస్ వాళ్ళకు కానీ ఖచ్చితంగా ఉందని నేను చెబుతూ ఉన్నాను. అలాగే కార్మిక సోదరులారా, మీరందరూ కూడా ఇంత సహనంతో ఇంత ఓపికతో మీరు ఇక్కడ మేము గొప్పవాళ్ళం కాదు. ఇక్కడ ఏదో మేము మాట్లాడుతున్నాం కదా అని మేము గొప్పవాళ్ళం కాదు. ఇక్కడ నడుపుతున్నాడు కదా అని మా సీఎం సోమ్ సార్ విజయ్ సార్ వీళ్ళు కాదు గొప్పవాళ్ళు. ఇక్కడ దాని వెనుక ఉన్నటువంటి శ్రీశ్రీ అంటారు తాజ్ మహల్ కట్టింది ఎవరో కాదు, తాజ్ మహల్ కు ఆ గ్రాలు మోసింది ఎవరో అంటారు, అది చరిత్ర అంటారు. చరిత్ర అంటే రాజులు రికార్డు కాదురా బాబు. ఆ చరిత్రలో ఎంత మంది తలలు ఆ రాజును గెలిపేయడం కోసం నేల కొరిగినాయో అదే నిజమైన చరిత్ర అంటారు శ్రీశ్రీ. కాబట్టి కార్మిక సోదరులారా, ఇక్కడ మీరు గ్రేటు, మీరు గొప్పవారు. మీ అంకుటితం, మీ కష్టము, మీ ఆ కమిట్మెంట్, ఆ కట్టుబడే విధానం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే ఎన్ని డెడ్లైన్లు పెట్టినా ఎక్కడ ఆత్మస్థైర్యం పోకుండా ఎంత కమిట్మెంట్ తో మీరు ముందుకొచ్చి ఈ సమ్మె నడుపుతున్నారంటే అసలు ఆ కమిట్మెంట్ చూస్తే మీకు చాలా రెడ్ సెల్యూట్ చేయాలనిపిస్తుంది నాకు ఒకసారి. కాబట్టి తాండూరు కార్మిక సోదరులందరికీ మా యొక్క ఎస్ఎఫ్ఐ అలాగే మా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం తరపు నుండి మీ అందరికీ మళ్ళొకసారిగా రెడ్ సెల్యూట్ చేస్తూ ఉన్నానండి. కాబట్టి కార్మిక సోదరులారా, మీరే అంతిమ లక్ష్యం. నేను 100 సార్లు చెప్తూ ఉన్నాను, అంతిమంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా చాలా కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుంది. కార్మికులంటే ఏదో ఇదే కాదు, ఇది చాలా చిన్నది. మీ లైఫ్ లో మీరు ఇంకా ముందు చాలా చూడాల్సిన అవసరం వస్తుంది. అన్నిటి తట్టుకుంటారు మీరు ఖచ్చితంగా. కానీ అంతిమంగా మనకు నిజానికి ఈ సమాజం లోపల ఫైనల్ గా మనకు మనం ఈరోజు పడ్డం బాగాలి. 34 రోజులు ఇంకా వచ్చే తరం పడకూడదు అంటే ఏం చేయాలి, శాశ్వతంగా ఏం చేయాలి అనేది వైపు మన ఆలోచన పోవాలి. ఆ వైపు మన పిల్లల్ని నడపాలి, ఆ వైపు మన సమాజాన్ని నడపాలి, ఆ వైపు మనం మోటివేషన్ చేయాలి. కాబట్టి ఆ రాజ్యం రావాలి అంటే ఏమి రాజ్యం అంటారు, కార్మిక రాజ్యం అంటారు మార్క్స్. కార్మిక రాజ్యం అంతిమ లక్ష్యం అంటారు మన లెనిన్. కాబట్టి మావో కావచ్చు, లెనిన్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, చెగువీర కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, ఒక సుందరయ్య కావచ్చు, వీళ్ళందరూ కోరుకున్నారు ఏంటి అంటే కార్మిక రాజ్యం రావాలని కోరుకున్నారు. కాబట్టి మీరు మీ ఇప్పటికే సమ్మె చేసిన కదా అని వదిలేయకుండా మనం ఒకరిని మార్చాలి, వా ఒకరు ఇంకొకరు మార్చాలి. ఇలా సమాజాన్ని మార్చి మంచి వైపు కార్మిక రాజ్యాల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళ వైపు, ఆ ఉద్యమాల నాయకుల వైపు మనం రాబోయే తరాన్ని యూత్ను మనం మలుచుకుంటే ఖచ్చితంగా మీరందరూ మంచి రాజ్యాన్ని చూశారని, ఇలాంటి కష్టాలు రాబోయే మన జనరేషన్కు రావద్దని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి మన పిల్లలు కూడా, మీ పిల్లలు కూడా ఒకవేళ మంచి మంచి స్కూల్లో కాలేజ్ చదివితే వాళ్ళు ఖచ్చితంగా దయచేసి తప్పు అనుకోవద్దు. ఎవరు కూడా ఖచ్చితంగా విప్లవ భావాలను నేర్పండి, భగత్ సింగ్ చరిత్రను చదివియండి, ఒక లెనిన్ చదువీర చరిత్ర చదివియండి, ఒక మన సుందరయ్య విజ్ఞ చరిత్ర చదివియండి. మీకు ఎప్పుడైనా బాధలు కలిగితే మీ జీవితంలో కూడా మేము ఓడిపోతున్నాం, మా నుంచి ఏం కావట్లేదు అయ్యో అని బాధపడుతున్నప్పుడు ఒకే ఒక పుస్తకం చదవండి. చివరికి నా చేతిలో ఉన్న మైకు కూడా ఆ మాటలు వింటే, ఆ పుస్తకం వింటే, ఆ పుస్తకం ఉన్న మాటలు వింటే ఇది కూడా గన్నై పేలుతుంది. అంత పవర్ఫుల్ మాటలు ఉంటాయి. అతను ఒకే ఒకడు శ్రీశ్రీ. మరో ప్రస్థానం చదవండి, మీలో ఆత్మస్థైర్యం ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటది. ఎందుకంటే కార్మిక లోకం కోసం ఆయన తన జీవితాంతము పరితాపించినటువంటి ఏకైక కవి. కాబట్టి మన కోసము, కార్మికుల కోసం రాసిన వచనాలు, ఆ కవిత్వాలు, దాంతో పాటు ఆయన రాసిన మాటలు ఉంటాయి. కాబట్టి మీరందరూ అలా
ఆ వైపు వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ గా ఉంటది, మనం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ గా ఉంటామని నేను చెప్తూ ఉన్నాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆత్మశైర్యం కోల్పోవద్దండి. ఇక్కడ ఎప్పుడైతే ఆత్మ యుద్ధంలో దిగామంటే ఆత్మశైర్యం మనం కోల్పోయినామంటే ఇక మనము ఎంత బలమైనా సరే మన వెనుక 100 గన్నులేసి పోయి యుద్ధం చేయండి చేయలేం. ఎప్పుడు చేయగలుగుతాం, ఏం లేకుండా కూడా యుద్ధం ఎప్పుడు చేయగలుగుతామంటే మనలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మాత్రం మనం చేయగలుగుతాం కార్మికులారా. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. అది ఈ రోజు కాకుండా రేపైనా మీ లక్ష్యాన్ని ముద్దాడుతారు, మీ గమ్యాన్ని ముద్దాడుతారు. కాబట్టి అంతిమంగా మీరే లక్ష్యం. కాబట్టి మీ యొక్క ఆశాలు నెరవేర్చే బాట లోపల మా వంతుగా మేము చేస్తున్నది ఇక్కడ కేవలం వృత్తభక్తి లాంటిదే. మేము చేస్తుంది కేవలం వృత్తభక్తి. మీ వెనుకుంటున్నాం, మిమ్మల్ని నడిపిస్తున్నాం, మిమ్మల్ని ముందుకొనబోతున్నాం. మీకు తెలియని విషయాల్లో కొన్ని మేము ముందుండి ఇక్కడ ఇట్లా పరిగేస్తున్నారు. ఇక్కడ ఉన్నాం నాయకులు, విప్లవకారులు, ఉద్యమకారులు, కానీ మీరే గ్రేట్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు చాలా గొప్ప వాళ్ళు. మీరు అనుకున్నది మీరు ఖచ్చితంగా సాధిస్తారు. సాధించేంత వరకు మీ వెన్ను వెంట మా యొక్క శాయశక్తుల మా సహాయం అనేది మీకు కంటిన్యూ ఉంటుందని చెప్తూ ఈ కేసీఆర్ సమాజాన్ని ఇట్లా ముందల ఏర్పులను పెట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ రకరకాలుగా పట్టి పీడిస్తున్నటువంటి ఒక నియంత్రక వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులందరికీ ఆలోచించాలి. గత ప్రభుత్వాలు చేస్తేనే అనేక అన్యాయాలు దోపిడీలు చేస్తున్నాయని తెలంగాణ కోరుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గిట సరస్వంలో గిట ఇంత మంత్రులను మోసం చేసి కార్మికులను మోసం చేసి అంటే మనం చేస్తున్నటువంటి ఉద్యోగము ప్రజలందరికీ సేవన లేకపోతే మనం లాభాలు తీసుకురావాలని ఆలోచన చేయాలి. అంటే మనలాని గవర్నమెంట్ ఏ రకంగా ప్రపోజ్ చేస్తుంది అంటే మనం సేవా సంస్థ కానీ ఉచిత పాసులు ప్రకటిస్తున్నామని ప్రజలను మద్దతు పెడుతుంటారు, వెనకకెళ్ళేమో ఆర్టీసీ వాళ్ళని లాభాలు తీసుకురావాలని కూర్చుంటుంటారు అన్నారు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం మనల్ని పబ్లిక్ లో బదనం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అనేక బదనం ఎత్తే దాన్ని తింపికొట్టడం కోసం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మికులు తమ ప్రాణాలకు సైతం లెక్కలు చేయకుండా అనేక మంది అమరులై ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశంతోనే తమ కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ఇన్ని రోజులు పోరాటం జరిగినా ఇక్కడ బానిసలు లేక పడి ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కార్మికుల ముందు, ఎందుకంటే వాళ్లకు పదవులు కట్టబెట్టి వాళ్ళ పదవుల కోపల పడి ఈరోజు ప్రజలను మర్చిపోయే స్థితి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి కార్మికులు ఈరోజు అర్ధనాదాలు పెట్టి అమరులైతుంటగిట సిగ్గు లేకుండా తన పోస్టుల కోసం, పదవుల కోసం సిగ్గుమలినంగా ఈరోజు ఏదంటే ఏదైతే కేసీఆర్ కు బానిసలక పడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలందరికీ ఆత్మ గౌరవంతో బతకాలనే ఉద్దేశంతోనే, ఆర్టీసీని రక్షించుకోవాలనే ఉద్దేశంతోనే 4 కోట్ల మంది ప్రజలందరికీ ఆర్టీసీ వైపు ఉంటే ఒక కనీసం ఆయన చెంచల్గా పనిచేస్తున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన సరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఐఎస్ఎల్ తప్పు ఏదైతే తప్పుడు లెక్కలు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం అనుకుంటుంది మేము సుప్రీంకోర్టు కోతో ఇంకో కోర్టును తప్పుదో పట్టిస్తే ఇలా చూస్తే ఊకుండే పరిస్థితి ఇక్కడ కోర్టులకు లేదు, ఇక్కడ ప్రజలకు లేదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన ఏంటంటే ఇప్పటికే వ్యవసాయ కార్మిక సంఘం అని మనకు మద్దతు ప్రకటిస్తూ ఈరోజు అంటే నిన్న ఢిల్లీలో తెలంగాణ భవన్ ముందు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ మన అందరికీ ఇట మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసీఆర్ ను ఢిల్లీలో అయినా గల్లీలో అయినా తప్పకుండా బట్టలు విడదీసి కొట్టే రోజులు త్వరలోనే ఉంటాయని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకోసం వీళ్ళ కార్మికులకు ఢిల్లీలో వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకోవద్దు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాటా 33% ఉంది. అందుకనే మనం ఆలోచించాలి. కేసీఆర్ ఒక్క నిర్ణయం చేస్తే అయ్యే పని కాదు, పోయే పని కాదు. అందుకనే మన ఉద్యోగులు తప్పకుండా ఆర్టీసీ గిట్ట ఎక్కడ పోదు. ఎందుకంటే ఆయన ఎన్ని రోడ్లను ప్రైవేటుపరం చేస్తామని ప్రగల్భాలు వెలుగుతుండు. ఖబర్దార్ కేసీఆర్ గారు, మీరు చేసేటటువంటి జిమ్మికులు కార్మికులు ఏదైతే భయపెట్టించో బెదిరించో లేకపోతే వీళ్ళని ఏదో రకంగా వాళ్ళ దారికి తేవాలని చూస్తుంటే ఒక ఎమ్మెల్యేల పదవుల కోసం రావచ్చు, ఎమ్మెల్సీ పదవుల కోసం రావచ్చు, లేకపోతే ఇతరులు ఏదైతే ఇప్పుడు కొంతమంది ఫైరో చేస్తుండ్రు ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు, ఎందుకంటే నాకు చైర్మన్ సీట్ కావాలంటే నాకు కావాలని అంటే వాళ్లకు కేసీఆర్ కు లాలుచువాడి బతికేటటువంటి
పరిస్థితి కార్మికులకు ఏదో వాళ్ళు కష్టపడుతుండ్రు, వాళ్ళు శ్రమ తోడుస్తుండ్రు, ఆర్టీసీని రక్షిస్తుండ్రు, ఆర్టీసీని సంపదను కాపాడుతుండ్రు కాబట్టి వాళ్ళు ఆత్మగౌరవంగా తప్పకుండా బతుకుతుండ్రు కాబట్టి ఈరోజు నీ దగ్గరికి బాంచందరని కాల్మొక్తాని రాకుండా నీ పైన ఒక సమ్మె రూపకంగా పోరాటం చేస్తూ నీ ఐఎస్ లు ఈరోజు తప్పైంది సారే అని చెప్పేటటువంటి దుస్థితి తీసుకొచ్చినవంటే ఈరోజు ఆర్టీసీ కార్మికుల వల్లనే ఈరోజు ఈ పోరాటం విజయవంతం అవుతుంది. ఈరోజు ఐఎస్ లు సారి చెప్తే ఈరోజు కేసీఆర్ సారి చెప్పినట్లే అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ పోరాటం ఏంటంటే కార్మికుల యొక్క పుట్ట కూటి కోసమని చాలా మంది అధైర్య పడకుండా ఏదైతే ఆర్టీసీని రక్షించుకుంటే భవిష్యత్ తరాల కిట బాగుంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈరోజు కార్మికుల కోసం అనేక మంది అసూలు వాసి ఈరోజు కార్మిక చట్టాలను సాధించింది. అందుకోసమే అందుకనే దాన్ని నిర్వీర్యం చేయకుండా భవిష్యత్తుల గిట మనం అందరం గిట తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక చరిత్రలు తెలుసుకోకుంటే మనం చేసే పోరాటాల గిట మనం ఎందుకంటే అధైర్య పడకుండా విజయం సాధించాలంటే ఐటీని గిట తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్ ఎక్కడికి వెళ్ళి పెట్టిందంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఆంధ్రలో చేసిండ్రు కాబట్టి మనత గిట చేయలే. మన వాళ్ళ గిట ఆర్టీసీ కార్మికులు ఆత్మ గౌరవంతో బతకాలి, ఉద్యోగులకు బాధ్యతగా ఉండాలి, వాళ్ళందరికీ కనీసం వాళ్ళు చేస్తున్నటువంటి కష్టానికి ఫలితం ఉండాలి. వాళ్ళ గిట ఉద్యోగ సమయంలో ఏదైతే కనీసం వాళ్ళ కనీస సౌకర్యాలు కల్పించకుండా మహిళా కండక్టర్లు అయితే ఆర్టీసీ లో ఉన్నటువంటి అవస్థలు అన్ని కావు, చాలా ఏకరవ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించలేని దుస్థితి ఉంది. కాబట్టి మనం ఒకటి అడుగుతున్నాం, ఈ రోజు మంత్రులను మోసం చేస్తుండ్రు, కేసీఆర్ ఐఎస్ లను మోసం చేసి తప్పుడు లెక్కలు సమర్పించి కోర్టులు ఇప్పటికీ చివట్లు పెట్టినప్పటికీ ఇక్కడ ఏదైతే పెట్టుబడిదారు తనం ఏదైతే భూసమ్య రూపకంగా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నిజం పరిపాలన వారసులుగా కేసీఆర్ ముందుకు సాగుతుంది కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కానీ తప్పకుండా ఉండబెట్టడానికి ఈ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం చిరస్థాయిగా నిలిచిపోతుంది సువర్ణ అక్షరాలతోనని మేము ఈ సందర్భంగా సిపిఎం గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ యొక్క స్ఫూర్తి భవిష్యత్తు తరాలలో పోరాటం చేయాలన్నా, భవిష్యత్తు ఏ కార్మికుల పోరాటం చేయాలన్నా, ఏ ప్రభుత్వ సంస్థలలో అన్యాయానికి దోపిడీకి గురైనటువంటి ఉన్నటువంటి కార్మికులందరికీ ఈ పలాని ఆర్టీసీల ఉద్యమం ఏ రకంగా జరిగిందో వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో గిట మరిన్ని ఉద్యమాలు ఇలాంటి నియంత్రణని పరిమికొట్టే రోజులు తప్పకుండా వస్తే అయి ఈ ఆర్టీసీతో మేము మొదలెట్టే అనేది గిట మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకనే మంత్రుల పిల్లలు వాళ్ళు విలాసవంతమైనటువంటి బతుకులు కాదు. ఇక్కడ ప్రజానీకం, వాళ్లకు ఓట్లేసిన ప్రజానీకం, రైతులు గాని కార్మికులు గాని నిరుద్యోగులు గాని ఈరోజు కడుపు మాడి ఈరోజు పోరాటాలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే తిండి అరగక అబద్ధాలు చెప్పించేటటువంటి పరిస్థితి కేసీఆర్ చేస్తుంటే కడుపు మండి రోడ్ల కూర్చొని 33 రోజులైనా 44 రోజులైనా పోరాటం చేస్తుంది కార్మికులు అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా మరొకసారి ఆలోచన చేయాలి. కార్మికుల పక్షాన మీరు తప్పుడు లెక్కలు లేకుండా ఆర్టీసీని లాభాలకు తీసుకురావడం కోసం ఆర్టీసీ కార్మికులు కష్టపడుతుంది కాబట్టి మీరు తాకి లెక్కలు చెప్పి, దొంగ లెక్కలు చెప్పి, గారెట్ లెక్కలు చెప్పి కేసీఆర్ మెప్పు ఉందాలనుకుంటే తప్పకుండా మీకు ఉరితాడే తగులుతుంది, తప్పకుండా మీరు జైలు తిండే తింటారనేది మేము ఈ సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మేమందరికీ ఇంత విజ్ఞప్తి చేసే ఒకటే, ఈ కార్మికుల పోరాటానికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలు గాని విద్యార్థులు గాని ప్రజల ఏదైతే రైతులు గాని వీళ్ళందరికీ పోరాటం ఉంటుందని తప్పకుండా ఈ పోరాటాన్ని ఒక మార్గం ఎన్నుకొని ఆ మార్గంలో మనం ఉద్యమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఆ మార్గం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మన ఏ ఉద్యమాన్ని మార్గంలో చూపారు జయశంకర్ గారు కానీ ప్రొఫెసర్ కోదండరాం గారు కానీ అప్పుడు నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమాన్ని రావడంలో వాళ్ళు ఏ విధంగా నాయకత్వం వహించి ఆ మార్గాన్ని చూపారు ఆ మార్గంలో శాంతియుతంగా. మరి ఆ రోజు గితంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మనమే ఇబ్బంది అడుగుకుంటూ మనమే ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుకుంటూ మనం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. రాష్ట్రం వస్తే మన సమస్యలు అన్నీ పోతాయి. సీమాంధ్ర ప్రభుత్వాలు మన శ్రమను దోచుకునేవి కాబట్టి ఆ దోపిడి పోతుందని చెప్పేసి మనం రాష్ట్రం తెచ్చుకున్నాం, మన పరిపాలన సాగితే మంచి జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇంతకంటే అంతకంటే ఎక్కువ దుర్మార్గంగా ఈరోజు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో
సీమాంధ్ర ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా పాఠాలు నేర్చుకొని ఆ పాఠాలే ఈరోజు తన ప్రభుత్వంలో అమలు చేస్తూ ఉన్నాడు. ఏ ప్రభుత్వాలైనా ఇలాంటి విధానాలే అవలంబిస్తాయి. శ్రమ దోపిడీ ఖచ్చితంగా మనం స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే పరిస్థితులు ఉన్నాయి. తప్పిస్తే ఎక్కడ శ్రమకు తగిన ప్రతిఫలం ఎక్కడ లేదు. మరి ఈరోజు రష్యా లాంటి దేశాలు శ్రామిక రాజ్యం ఏర్పడ్డాయి. ఆ దేశాల లోపల నిజంగా శ్రామిక రాజ్యం ఏర్పడి వాళ్ళు చాలా సుఖశాంతులతో బతుకుతున్న సమయంలో మరి ఆ ప్రభుత్వంలో కొంతమంది దుర్మార్గులు మరి చేరికతో ఆ ప్రభుత్వాన్ని నాశనం చేసినారు. దానికి ఎగ్జాంపుల్గా సిఏఏ ఏజెంట్స్ మరి రష్యాలో లేని ఆలోచనలను వారు అండ దొర్రి మరి ఆ ప్రభుత్వాన్ని కార్మిక రాజ్యాన్ని కూర్చేశారు నిజంగానే. ఎందుకంటే ఒక ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించిన రాజ్యాన్ని కూర్చడం అంటే ఆ అక్కడ ఉన్న పెట్టుబడిదారు దేశాలు అంత బలంగా ఆ రాజ్యాన్ని కూర్చడంలో సఫలమైనవి. అయినా అంతిమంగా మళ్ళీ కార్మిక రాజ్యం వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడే ఇలాంటి కష్టాలు ఉండవు. ఇప్పటికే అయిపోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు సమస్య అయిపోయిన తర్వాత మన సమస్య పరిష్కారం అయిన తర్వాత ఉండదనుకోరు. మళ్ళీ ఉంటుంది. ఎప్పుడో ఉండకుండా ఉంటుందంటే కార్మిక రాజ్యం వస్తేనే ఈ సమస్య లేకుండా అందరూ సమానంగా బతికే ఆ రాజ్యం ఏర్పడితేనే ఎలాంటి ఒత్తిడి లేకుండా మనము మన సంపదను అన్ని వర్గాలకు పొందే విధంగా ఉంటుంది. కానీ ఈరోజు పాలక వర్గాలు ఈరోజు కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు, బడా పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు ఈరోజు మన సంపదను, మన శ్రమను దారాదత్తం చేస్తూ ఉన్నారు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మన ఒక్క సమస్యనే కాదు, ప్రతి కార్మికుడు ఈరోజు మన సంపద ఎక్కడ పోతున్నది, మన శ్రమించిన సంపద ఎక్కడ పోతున్నది, మన శ్రమించిన దానికి ప్రతిఫలంగా మన సంపద వస్తుందా లేదా మరి దాన్ని ఆలోచన చేసి ఏ ప్రభుత్వాలు అయితే మన పక్షాన్ని నిలబడతాయి, ఏ ప్రభుత్వాలు ఉంటే మన ఈ సమస్య లేకుండా సాఫీగా మన జీవన విధానం సాగుతుందని చెప్పేసి అనుకోవాలి. మరి ఇప్పుడు సీని గారు చెప్పారు ఇంత మొదలు ఎస్ఎఫ్ఎల్సీను, మరి ఆ ఆలోచనలు కలిగిన మనము అడిగేది తప్పిస్తే ఈ సమస్య వరకే ఇప్పుడు సమస్య వచ్చిన తర్వాత మనం అవసరం లేదని ఊరుకోకుండా దయచేసి మీరందరూ చైతన్యవంతులు, బుద్ధిజీవులు, ఈ సమాజంలో ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడు ఆలోచన చేసే శక్తి మీకున్నది. దాన్ని పక్కవారికి చెప్పగలగాలి, ప్రతిదీ చైతన్యం చేయగలగాలి. అట్లయితేనే మన బతుకులు మారుతాయి, లేకపోతే రాజ్యం బలమైనది. ఇప్పుడు కేసీఆర్ గారు మనల్ని ఎంత డెమోక్రటిక్గా మన శాంతియుతంగా ఉద్యమాలు చేసినా మన పైన పోలీసులు నిర్బంధం చేస్తూ ఉన్నారు. మన ప్లేస్లో మనం కూర్చోడానికి హక్కు లేకుండా పోయింది. మన ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనం సాధించుకున్న హక్కులను ఈరోజు కలరాస్తూ ఉన్నారు. వాక్ స్వాతంత్రం ఉన్నది, సమ చేసే స్వాతంత్రం ఉన్నది, ఇవన్నీ రాజ్యాంగంలో కల్పించిన అంబేద్కర్ గారు. మరి ఈరోజు అవన్నీ ఎందుకు అమలవుతలేవు? మరి కారణం ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు అపారసామికంగా కొనసాగుతూ ఉన్నాయి. వాటిని ఉంచాలా ఉంచకూడదా అనేది మీరు నిర్ణయించాలి. ప్రజలను మనం మోత్తు ప్రచారం చేయగలగాలి. అట్లయితేనే మన భవిష్యత్ తరాలు బాగుపడతాయని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది, నేను కాదంటలేను. భవిష్యత్ తరాల కోసం మీరు ఏదైతే ఒక లక్ష్యం ఈరోజు ఆర్టీసీని, ప్రజా రవాణా సంస్థను ప్రభుత్వపరం చేయాలని చెప్పేసి ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ ఉన్నారు కదా, భావి తరాల కోసము, ప్రజలకందరికీ సౌకర్యాలు కలగాలని చెప్పేసి చేస్తున్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో మన రాజ్యం ఏర్పడాలంటే ఆ ఆలోచనలతోటి మీరు అందరూ ముందుకు సాగాలి. ఈడికి అయిపోలేదు, మీది ఈ ఉద్యమం మీడికి అయిపోలేదు. ఈ ఉద్యమంలో మీరు విజయం సాధిస్తారు అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ రేపు భవిష్యత్ తరాల కోసం మీరైతే మంచి లక్ష్యం కోసం పనిచేస్తున్నారో, రేపు రాజ్యం అలాంటి రాజ్యం కోసం మీరు అందరూ ఆలోచనలతోటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీకు అందరికి మరొకసారి ఈ సమ్మె విజయవంతం చేస్తున్న ప్రతి కార్మికునికి హృదయపూర్వకంగా తెలంగాణ జనసమితి మీ అండ ఉంటుంది. గోదాన రామ్ సార్ గారు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే పాత్ర వహించండు, ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమస్యలు కోసం ఆయన నిరంతరంగా మరి అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేస్తూ మరి ఈరోజు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా నాయకత్వం వచ్చిందో ఈరోజు ఆర్టీసీ కార్మికుల పక్షాన అంతే స్ఫూర్తితోటి పనిచేస్తూ ఉన్నాడు. మీరు రేపు జరగబోయే మిలియన్ మార్చ్ తెలంగాణ, అప్పుడు తెలంగాణ కోసం మిలియన్ మార్చ్ ఏ విధంగా చేసినామో, ట్యాంక్ బండి పైన పెద్ద ఎత్తున మన కుటుంబ సభ్యులతో సహా మన దోస్తులతో సహా అందరినీ సబ్బన్న వర్గాలను ఆ రోజు రేపు 9వ తారీఖు నాడు మీరు అందరూ హాజరయ్యేటట్లు ప్రభుత్వాలు ఈరోజు ఖచ్చితంగా ఆ రోజు ఏ విధంగా నిర్బంధం ఇచ్చిందో అంతే స్ఫూర్తి ఆ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ దాడుతుంటూ మనము రేపు మిలియన్ మార్చ్లో జాగ్బండ్ పైన
మనం ముద్దాడాలి, ట్యాంక్ బండ్ ముద్దాడాలి, మనం విజయం సాధించాలి, కేసీఆర్ గారిని దిమ్మ తిరిగే విధంగా మనం ఆ ప్రదర్శనలు పాల్గొనాలని చెప్పేసి మీకు అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసిన జయ తెలంగాణ. జిల్లా అలీ కార్మికుల ఐక్యత కదులు తుండ్రు కార్మికులు కథన రంగమై కదులు తుండ్రు కార్మికులు కథన రంగమై కదులు తుండ్రు కార్మికులు కథన తెలంగాణ పోరు కంటే రెట్టి పట్టుదలతో తెలంగాణ పోరు తెలంగాణ పోరు కంటే రెట్టి పట్టుదలతో తెలంగాణ పోరు కంటే రెట్టి పట్టుదలతో మా బాధలు తీరేదాకా ఎంతకైనా సిద్ధమని మా బాధలు తీరేదాకా ఎంతకైనా సిద్ధమని ఆ మా బాధలు తీరేదాకా ఎంతకైనా సిద్ధమని మా బాధలు తీరేదాకా కదులు తుండ్రు కార్మికులు కథన రంగమై కదులు తుండ్రు కథన తుండ్రు కార్మికులు కథన రంగమై కదులు తుండ్రు యాభై ఏళ్ళ నుండి మేము పడరాని గోసవడితే యాభై గట్టి ఎవరైనా యాభై ఏళ్ళ నుండి మేము పడరాని గోసవడితే యాభై తెలంగాణ వచ్చినాక బాధలన్నీ పోతాయని తెలంగాణ వచ్చినాక బాధలన్నీ పోతాయని తెలంగాణ వచ్చినాక బాధలన్నీ పోతాయని తెలంగాణ వచ్చినాక కన్నీలే మిగిలినాయి రాష్ట్రం వచ్చినంక మిగిలినాయి రాష్ట్రం వచ్చినంక కూడ కన్నీలే మిగిలినాయి రాష్ట్రం వచ్చినంక కూడ కన్నీలే మిగిలినాయి కదులు తుండు కార్మికులు కథన రంగమై కదులు తుండు కార్మికులు కథన రంగమై సమ్మె బంధు చెయ్యాలని కేసీఆర్ భయపెడితే 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 అరే కేసీఆర్ తల తన్ని కార్మికులు నిలబడ్డారు కేసీఆర్ తల తన్ని కార్మికులు నిలబడ్డారు కేసీఆర్ తల తన్ని కార్మికులు నిలబడ్డారు కార్మికుల పట్టుదలకు ముఖ్యమంత్రి గుండెలదిరే కార్మికుల పట్టుదలకు ముఖ్యమంత్రి కార్మికుల పట్టుదలకు ముఖ్యమంత్రి గుండెలదిరే కదులు తుండ్రు కార్మికులు కథన రంగమై కదులు తుండ్రు కార్మికులు అరే తెలంగాణ పోరు కంటే రెట్టింపు పట్టుదలతో తెలంగాణ పోరు కంటే రెట్టింపు పట్టుదలతో మా బాధలు తీరదాకా ఎంతకైనా సిద్ధమని మా బాధలు తీరదాకా ఎంతకైనా సిద్ధమని ఎంతకైనా సిద్ధమని కదులు తుండ్రు కార్మికులు కథన రంగమై కదులు తుండ్రు కార్మికులు కథన రంగమై ఆర్టీసీ కార్మికుల రాజీ లేని పోరు చూసి ఆర్టీసీ కార్మికుల రాజీ లేని పోరు చూసి ఆర్టీసీ కార్మికుల రాజీ లేని పోరు చూసి సబ్బండా ప్రజలంతా జే జేలో పలుకుతుండ్రు సబ్బండా ప్రజలంతా జే జేలో పలుకుతుండ్రు సబ్బండా ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పొగరు ముద్ది
తండ్రు కార్మికులు కథన రంగమై కథల తండ్రు కార్మికులు కథన రంగమై ఎన్నాలని ఎన్నేళ్ళని ఈ బాధలు పడాలని ఎన్నాలని ఎన్నేళ్ళని ఈ బాధలు పడాలని ఆ ఎన్నాలని ఎన్నేళ్ళని ఈ బాధలు పడాలని ఎన్నాలని ఎన్నేళ్ళని ఈ బాధలు పడాలని అరే మన బాధలు తీరదాక ఎగబడుదం తెగబడుదం మన బాధలు తీరదాక మన బాధలు తీరేదాక ఎగబడుదం తెగబడుదం మన బాధలు తీరేదాక ఎగబడుదం తెగబడుదం ఆర్టీసీని సర్కారులు కలిపేదాక ఆగమని ఆర్టీసీని సర్కారులు కలిపేదాక అరే ఆర్టీసీని సర్కారులు కలిపేదాక ఆగమని ఆర్టీసీని సర్కారులు కలిపేదాక ఆర్టీసీని సర్కారులు కలిపేదాక ఆగమని ఆర్టీసీని సర్కారులు కలిపేదాక ఆగమని కథలు తండ్రు కార్మికులు కథన రంగమై కథలు తండ్రు కార్మికులు కథన రంగమై తెలంగాణ పేరు కంటే రెట్టింపు పట్టుదలతో తెలంగాణ పేరు కంటే రెట్టింపు పట్టుదలతో మా బాధలు తీరదాక ఎంతకైనా సిద్ధమని 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 వర్ధిల్ వర్ధిల్.